डिजिटल पाठ्य प्रसार चूस्तुन्ना विद्यार्थिनी विद्यार्थुलकु शुभाशीस्सुलु सोदर उपाध्यायिनी उपाध्यायुलकु नमस्कारम। मनं मन आहार अवसराल कोसं प्रधानंगा मोक्कलपै आधारपड़ुतू उन्नप्पटिकी जंतुवुल नुंचि कूडा मनं अनेक रकालुगा आहारान्नि पोंदुतुन्नां। దీనిలో భాగంగానే పాల పరిశ్రమ అంటే డైరీ ఇండస్ట్రీ మరియు ఎపీకల్చర్ తేనెటీగల పెంపకం మరియు కోళ్ళ పరిశ్రమ పౌల్ట్రీ ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకున్నాం। అదేవిధంగా ఈ వీడియోలో మనం ఈరోజు మత్స్య పరిశ్రమ అంటే ఫిషరీస్ గురించి తెలుసుకుందాం। అనగా ప్రధానంగా జంతు సంబంధ ప్రోటీన్ అధికంగా కలిగినటువంటి ఆహారాన్ని కలిగిన చేపలు మన జంతు సంబంధ ప్రోటీన్ అవసరాల కోసం బాగా ఉపయోగపడతాయి। అదేవిధంగా చేపలతో పాటు పీతలు అంటే క్రాబ్స్ ఐస్టర్స్ వీటిని మనం ముచ్చపు చిప్పలు లేదా ఆల్ చిప్పలు అంటాం వీటిని కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెంచుతారు। ఇవన్నింటినీ కలిపి పెంచడాన్ని ఆక్వా కల్చర్ అని అంటారు। ప్రధానంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అందరికీ జంతు సంబంధ ప్రోటీన్ అందాలి అంటే ఈ యొక్క మత్స్య పరిశ్రమ లేదా ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది। కృత్రిమ ఆక్వా కల్చర్లో భాగంగా చేపల పెంపకం సీడ్ చిన్న చేపలు వాటిని పెంచేటువంటి జలాశయాలకు రవాణా చేయడం ఆ పెంచేటువంటి జలాశయాల్లో వాటికి తగినటువంటి ఆహారం గాలి వెలుతురు ఉష్ణోగ్రత తదితర అన్ని అవసరాలు సమకూర్చడం ఇవన్నీ మరియు చేపలు త్వరగా చెడిపోయే గుణం ఉంటుంది కాబట్టి వాటిని ఎలా నిల్వ చేస్తారు తదితర అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ప్రధానంగా చేపలు వివిధ ఆవాసాల్లో నివసిస్తాయి। నిల్వ నీరు కలిగినటువంటి కుంటలు చెరువులు జలాశయాలతో పాటు ప్రవహించేటువంటి నీటి వనరులైన సెలయేర్లు వాగులు నదులలో కూడా జీవిస్తాయి। అదేవిధంగా మరికొన్ని ప్రత్యేక రకాలైనటువంటి చేపలు ఉప్పు నీటి ఆవాసాలైన ఉప్పు నీటి సరస్సులు సముద్రాల్లో జీవిస్తాయి। చేపలలో బాహ్య ఫలదీకరణము జరుగుతుంది అంటే ఆడ చేపలు తమ అండాలను నీటిలో వదులుతాయి మగ చేపలు తమ పురుష బీజ కణాలను నీటిలోకి వదులుతాయి అంటే అండాలు పురుష బీజ కణాలు స్త్రీ జీవి వెలుపల ఫలదీకరణం జరగడాన్ని మనం బాహ్య ఫలదీకరణము అని అంటాం। ఈ బాహ్య ఫలదీకరణము ఎలా జరుగుతుంది కృత్రిమంగా ఎలా చేస్తారు లాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో 8వ తరగతి జీవశాస్త్రం జంతువుల నుండి ఆహారోత్పత్తి మత్స్య పరిశ్రమ ఈ దృశ్యాలను పరిశీలించండి। ఇక్కడ మనకు ఏం కనిపిస్తున్నాయి వీటిని జాగ్రత్తగా పరిశీలించండి। ఇలాంటి దృశ్యాలను ఎప్పుడైనా గమనించామా? ఈ దృశ్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుంది? ఈ దృశ్యాలు ఎప్పుడైనా గమనించామా? ఈ చిత్రాలలో వీరు ఏం చేస్తున్నారు? పరిశీలిస్తున్నారా? ఇది ఏ మార్కెట్? ఇక్కడ ఏం అమ్ముతున్నారు? ఇది చేపల మార్కెట్।
వివిధ రకాల చేపలను మనం ఇక్కడ గమనించవచ్చు. వివిధ రకాల మంచినీటి సముద్రపు చేపల్ని మనం ఈ చిత్రాల్లో చూడవచ్చు. చేపల మార్కెట్లో సాధారణంగా లభించే చేపల పేర్లు మీకు తెలుసా? మనం తెలుసుకుందాం. ఇది ట్యూనా చేప, ఇది పులస, ఎల్లిస్ అంటారు. ఖరీదైన చేపగా దీనికి పేరు. ఇది మగ అంటే సాల్మన్ చేప. మంచినీటిలో పుట్టి ఉప్పు నీటిలో జీవించి ప్రత్యుత్పత్తి కోసం వెనక్కి వచ్చే చేపలు. ఇవి బొమ్మిడాయి, స్పైనీ ఈల్ అంటారు. ఇది చామర రాగండి, రెడ్ స్నాపర్. ఇది చందువ, పాంఫ్రెట్ అంటారు. ఇది స్పాటెడ్ స్నేక్ హెడ్, మట్టగుడిస చేప. చావడ, రిబ్బన్ ఫిష్. మోసు, వైట్ మృగల్ కార్ప్ అంటారు. గొరక, బ్రీమ్ ఫిష్. గడ్డం పరిగ, డ్వార్ఫ్ కార్డ్ చేప. ఇసుక దొంతు, వైట్ క్యాబోస్. రే ఫిష్, ముట్టిటాకు చేప. సూరంగి, శాండ్ వైటింగ్, ముల్లెట్ టైప్ పరిగి చేప. కళ్ళుపరిగ, గోల్డ్ స్పాట్ ముల్లెట్. మంగళకత్తి, హంప్డ్ ఫెదర్ బీక్. లేక్ వైట్ ఫిష్. మలుగుపాము, ఫ్రెష్ వాటర్ ఈల్. చండరంగ, ఇండియన్ గ్లాస్ ఫిష్. గోట్ ఫిష్, రాతి గులవింద. కిల్లిపోతు, పెర్చ్ అంటారు. ఆకుచేప, రేజర్ ఎడ్జ్ ఆర్ హెర్రింగ్. ఇండియన్ ట్రౌట్ ఆర్ గార్ఫిష్, వడ్లముక్కు చేప. పాలబొంత, వైట్ ముల్లెట్. వంజరం, నారుజల్ల, లెదర్ జాకెట్ ఫిష్. రల్లపరిగ, గ్రీన్ ఐడ్ డైమండ్ ఫిష్. బాక్స్ ఫిష్, గంగిరెద్దు చేప. గురక చేప, పెర్ల్ స్పాట్. కదుర్లు చేప, హాఫ్ బీక్. బొచ్చే, కట్లా. బంగారు తీగ, కామన్ కార్ప్ అంటారు. బంగారు తీగ చేప. ముల్లెట్, బొంత చేప. క్యాట్ ఫిష్ టైప్, ఇది జెల్ల. గ్రాస్ కట్టర్, ఇది షార్క్, సొరచేప. నీటి అడుగు భాగాన పెరుగుతూ ఉండటం వల్ల, వ్యర్థ పదార్థాలని ఆహారంగా తీసుకోవటం వల్ల, దీన్ని తినటం వల్ల అనేకమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమీన్. వివిధ రకాల చేపలు వివిధ రకాలుగా వండటం వల్ల వివిధ రకాల రుచులు వస్తాయి. అన్ని రకాల చేపలు ఉత్తమ జంతు ప్రోటీన్ గల పౌష్టికాహారమే. రొయ్య, ఇవన్నీ నీటి నుండి లభిస్తాయి. మరి అన్నీ ఒకే జాతికి చెందుతాయా? చేప, రొయ్య, పీత, లోబ్స్టర్స్. చేపలు సకశేరుకాలు, అనగా వీటిలో అస్థిపంజరం ఉంటుంది. పీత, రొయ్య, లోబ్స్టర్స్ ఇవి అకశేరుకాలు, అనగా వీటిలో అస్థిపంజరం ఉండదు. చేపలు మంచి పౌష్టికాహారం అన్న సంగతి మీకు తెలుసా?
ఈ పేర్లు వాటి పౌష్టికత గురించి మీకు తెలుసా? మనం చేపలు ఎందుకు తినాలో తెలుసా? అతి తక్కువ కొవ్వు కలిగిన జంతు సంబంధ ప్రోటీన్లు చేపలలో ఉన్నాయి. మెదడులో గ్రే మ్యాటర్ పెంచడం ద్వారా చేపలు వయస్సు సంబంధిత క్షీణత నుండి కాపాడుతాయి. ఇవి డిప్రెషన్ నుండి కాపాడటమే కాకుండా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 15% తక్కువ. శరీర నిర్మాణమునకు, మెదడు పెరుగుదల అభివృద్ధికి అతి ముఖ్యమైన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో ఉన్నాయి. ఇలాంటి పౌష్టికాహారం మనకు కావాలి కదా. ఇక్కడ చూస్తున్న జంతు ప్రోటీన్ అధిక మొత్తంలో లభించాలంటే ఆక్వాకల్చర్ అభివృద్ధి చెందాలి. పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా ఆక్వాకల్చర్ అవసరమైంది. ఆక్వాకల్చర్ ఆక్వాకల్చర్ కృత్రిమంగా పెంచే చెరువుని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత పరిశుభ్రమైన వాతావరణంలో జాగ్రత్తగా పెంచుతున్నారో చూడండి. మగ చేపలు తమ పురుష బీజ కణాలను, ఆడచేపలు తమ అండాలను నీటిలో వదులుతాయి. దీనినే స్పానింగ్ అంటారు. చేపలలో బాహ్య ఫలదీకరణము జరుగుతుంది. చేపలలో సహజంగా జరిగే ఈ ప్రక్రియను పరిశీలిద్దామా? అండాలను కలిగి ఉన్న ఈ చేపను చూడండి. చేపల స్పానింగ్ బాహ్య ఫలదీకరణం. సహజంగా మగ ఆడ చేపలు ఒక ప్రదేశంలో చేరడం ద్వారా తమ తమ అండాలు, పురుష బీజ కణాలను ఒక నిర్ణీతమైన ప్రదేశంలో వదులుతాయి. ప్రేరణలు ఇక్కడ పనిచేస్తాయి. పురుష బీజ కణాలు, అండాలు స్త్రీ జీవి వెలుపల కలవడాన్నే మనం బాహ్య ఫలదీకరణము అని అంటున్నాం. ఈ సహజంగా జరిగే బాహ్య ఫలదీకరణ దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి రెండు కలిసిన తర్వాత, బాహ్య ఫలదీకరణం చెందిన తర్వాత కొద్ది రోజుల్లోనే వాటి నుండి ఫలదీకరణము చెందిన పిండాలు, కొద్ది రోజుల తర్వాత వాటి నుండి చిన్న చేపల ఉత్పత్తి ప్రారంభమవుతుంది మనం ఇక్కడ చూడవచ్చు. సాధారణంగా ఆక్వాకల్చర్లో భాగంగా కృత్రిమంగా ఈ ప్రక్రియలను జరుపుతారు. చేపల కృత్రిమ స్పానింగ్ ఛాంబర్స్ను మనం ఇక్కడ గమనించవచ్చు. మగ ఆడ చేపలను కృత్రిమ స్పానింగ్లో సాధారణంగా పెంచుతూ ఉంటారు. ఇక్కడ రకరకాలైన హార్మోనల్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మగ ఆడ చేపలు స్పాన్ను విడుదల చేయడం కోసం నిర్ణీతమైన ప్రదేశాల్లో వాటిని ఉంచుతారు. చేపలు స్పాన్ను విడుదల చేయడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ చేపలు విడుదల చేసినటువంటి స్పాన్ను జాగ్రత్తగా సేకరిస్తారు. కృత్రిమంగా సాధారణంగా ఈ స్పాన్ను సేకరిస్తూ ఉంటారు.
అత్యంత జాగ్రత్తగా స్పాన్ను సేకరించి ఒక నిర్ణీత ప్రదేశంలో దానిని భద్రపరచడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పురుష సంయోగ బీజాలను అండాలను ఒకే చోటకు చేర్చడం జరుగుతుంది. స్త్రీ పురుష బీజాల ఫలదీకరణానికి అనువైన పరిస్థితులు కల్పించటం జరుగుతుంది. స్త్రీ పురుష సంయోగ బీజాలను కలపడం మనం ఇక్కడ చూడవచ్చు. తద్వారా ఇవి రెండు సంయోగము చెంది అంటే ఫలదీకరణము చెందటం ద్వారా పిండాలు ఏర్పడతాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత వచ్చిన ఫలదీకరణము చెందిన పిండాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఫలదీకరణం తర్వాత అనువైన పరిస్థితులను కల్పిస్తారు. ఈ కల్పించడం వల్ల క్రమేపీ చిన్న చేపలు అనగా సీడ్ ఉత్పత్తి ప్రారంభం కావడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నీరు, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ ఇవన్నీ ప్రత్యేక పరిస్థితులలో ఏర్పాటు చేస్తారు. ఈ విధముగా కృత్రిమంగా ఏర్పడిన ఈ చిన్న చేపలు సీడ్స్ను సాధారణంగా ఉత్పత్తి ప్రదేశాల నుండి ట్యాంకర్స్ ద్వారా చేపలు పెంచే జలాశయాలకు తరలిస్తారు. ట్యాంకర్స్లో పోయడం, ట్యాంకర్స్ను జలాశయాల వద్దకు తరలించడం, ట్యాంకర్స్ నుండి జలాశయాలలో ఆ చిన్న చేపలు అనగా సీడ్ వదలడం మనం ఇక్కడ గమనించవచ్చు. సీడ్ చిన్న చేపను జలాశయాల్లో వదలటం. మరి జలాశయాల్లో ఈ చిన్న చేపలు పెరగడానికి అవసరమైన ఆహారాన్ని అందజేస్తారు. ఒక ప్రత్యేకమైన శుద్ధి చేయబడిన పౌష్టిక ఆహారాన్ని సాధారణంగా వీటికి అందజేస్తారు. చేపల పెంపకానికి అవసరమైన ఆహారం అందజేయడంతో పాటు మనం ఇక్కడ చూడవచ్చు. నిర్ణీతమైన వ్యవధులలో నిర్ణీతమైన ఇవి పెరగడానికి అనువైన పరిస్థితులను కూడా కల్పిస్తారు. ప్రతి 15-20 నిమిషాలకు ఆహారం, గాలి వసతులు కల్పిస్తారు. స్పానింగ్ నుండి చిన్న చేపల వరకు జరిగేటువంటి వివిధ ప్రక్రియలను మనం ఇక్కడ చూడవచ్చు. చేపలను ఇంకా ఎక్కడెక్కడ పెంచవచ్చు? సాధారణంగా వరిలో అంతర పంటగా కూడా చేపలను పెంచుతారు. దీనివల్ల వరిపైన వచ్చే కొన్ని వ్యాధులు కలిగించే పురుగులను చేపలు తింటాయి. అదేవిధంగా చేపలు మనకు ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతాయి. దీనివల్ల రెండు రకాల లాభం. చేపలు పట్టడం ఎప్పుడైనా చూశారా? ఎలా పడతారో తెలుసా? వివిధ ఆవాసాలలో చేపలను వివిధ రకాలుగా పడతారు. చేపలు పట్టే కొన్ని రకాలను చూద్దామా? వివిధ రకాల చేపలు పట్టే పద్ధతులు. వలతో చేపలు పట్టే పద్ధతి, గేలం ద్వారా చేపలు పట్టడం ఇక్కడ చూడవచ్చు. వివిధ రకాల పడవలు, నాటు పడవల దగ్గర నుండి అనేకమైన పెద్ద పెద్ద వలలు కడిగిన పడవల్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అత్యంత అధునాతనమైన మెకనైజ్డ్ ఫిషింగ్, అధునాతనమైన
పెద్ద పడవల ద్వారా ఫిషింగ్ చేపడతారు. ఈ విధంగా ఎక్కువ మొత్తంలో చేపల వేటకు అనువుగా ఉండేటువంటి బోట్స్ని ఎన్నుకోవటం, త్వరితంగా ఈ చేపలు పట్టే ఈ ప్రాసెస్ని మనం మెకనైజ్డ్ ఫిషింగ్గా చెప్పుకోవచ్చు. చేపలు పట్టడానికి వాడే వివిధ రకాల వలలు, చిన్న చిన్న నాటు వలలు త్వరగా చెడిపోయే గుణం ఉన్నందున చేపలు పట్టిన వెంటనే వాటిని ఐస్లో నిల్వ చేస్తారు. ఐస్లో నిల్వ చేసిన చేపల్ని ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఎండబెట్టడం, పొగబెట్టడం తదితర వివిధ రకాలుగా చేపల్ని నిల్వ చేస్తూ ఉంటారు. ఆక్వాకల్చర్లో మరొక ఉత్పత్తి అయిన ఐస్టర్ల గురించి చూద్దామా? ఐస్టర్ల వేటకు వెళ్తున్న పడవలు వల సహాయంతో ఐస్టర్లను పట్టడం, వాటిలోంచి ఉత్తమమైన ఐస్టర్లను గ్రేడింగ్ ద్వారా ఎంపిక చేయడం, ఎంపిక చేసినటువంటి ఐస్టర్లు తద్వారా వాటి నుంచి వచ్చిన ఆయిస్టర్ కర్రీ మనం ఇక్కడ గమనించవచ్చు. ఆక్వాకల్చర్లో మరొక ఉత్పత్తి అయిన క్రాబ్స్ గురించి చూద్దామా? సాధారణంగా ఈ సంతల్లో క్రాబ్స్ను అంటే పీతలను అమ్ముతారు. మనం పీతలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది కూడా ఉత్తమ ప్రోటీన్ గల ఆహారం. ఇక్కడ ఊరించే క్రాబ్స్ పీతల కర్రీ చూడవచ్చు. ఆక్వాకల్చర్లో మరొక రకమైన రొయ్యల గురించి చూద్దామా? కృత్రిమ చాంబర్స్లో పెరుగుతున్నటువంటి రొయ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఫ్రాన్స్ సరైన ఆహారం కోసం వెళ్తున్నటువంటి రొయ్యలు, చక్కగా ఎదుగుతున్నటువంటి రొయ్యల్ని మనం పరిశీలించవచ్చు. శుభ్రమైన నీటి ద్వారా వివిధ పద్ధతుల ద్వారా రొయ్యలను పట్టడం, అదేవిధంగా పట్టిన రొయ్యలని వెంటనే ఐస్లో నిల్వ చేయడం, ఎందుకంటే ఇవి కూడా త్వరగా చెడిపోయే గుణం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని చక్కగా శుభ్రం చేయడం. శుభ్రం చేసినటువంటి రొయ్యలను ఒక ప్రత్యేకమైన కర్రీగా ఉండటం మనం ఇక్కడ చూసాం. వివిధ రకాల రొయ్యల కూరలు మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యాంశాలు: చేపల పెంపకాన్ని మత్స్య పరిశ్రమ అని, చేపలతో పాటు రొయ్యలు, పీతలు, ఆయిస్టర్లు, క్రాబ్స్ పెంచడాన్ని ఆక్వాకల్చర్ అని అంటారు. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి మరియు బాడీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరమైన పదార్థాలు ఉన్నాయి. పాఠ్య ప్రసారం తర్వాత చేయాల్సిన కృత్యాలు: స్థానికంగా లభించే చేపల పేర్లు, స్థానికంగా చేపలు పట్టే విధానాలు, చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్పానింగ్లో భాగంగా తీసుకునే హార్మోనల్ సపోర్ట్, ఆక్వాకల్చర్ ఉత్పత్తుల వివిధ నిల్వ పద్ధతులు, కృత్రిమ ఆక్వాకల్చర్ వల్ల లాభ నష్టాలు మీ ఉపాధ్యాయులతో చర్చించండి. మనం ఇంతసేపు ఆక్వాకల్చర్లో భాగంగా మత్స్య పరిశ్రమ, ఆయిస్టర్ల పెంపకం అంటే ఆల్చిప్పల పెంపకం, వాటిని చేపలు, ఆయిస్టర్లు, రొయ్యలు, పీతలు వాటిని పట్టే విధానాలు, వాటి యొక్క నిల్వ పద్ధతుల గురించి చూసాం. సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా పర్యావరణానికి హాని జరగకుండా చేపల పెంపకాన్ని వృద్ధి చేసేటువంటి విధానాల్ని నీలి విప్లవం అంటారు, బ్లూ రెవల్యూషన్ అంటారు. దీనిలో భాగంగానే చాలా మంది పారిశ్రామికవేత్తలు ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని ప్రదేశాల్లో కొంతమంది వ్యవసాయ
యోగ్యమైనటువంటి భూముల్ని సైతం మరి చేపల చెరువులుగా మారుస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరుగుతుంది? ఈ కృత్రిమ ఆక్వాకల్చర్ లాభమా నష్టమా అనేటువంటి అంశాలని మీ ఉపాధ్యాయులతో చర్చించండి. అదేవిధంగా స్థానికంగా లభించేటువంటి చేపల పేర్లు, వాటి వివరాలు, కృత్రిమంగా చేపల పెంపకానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలు, అంటే అవి తినే ఆహార పదార్థాలు, అవి ఎలా పెరుగుతాయి, ఎంత సమయం లోపల చేపలు అభివృద్ధి చెందుతాయి, ఎంత పరిమాణంలో అవి పెరుగుతాయి తదితర విషయాల్ని మీ ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోండి. ఉత్తమమైన జంతు ప్రోటీన్ కలిగినటువంటి చేపలు మెదడుకు సంబంధించిన గ్రే మ్యాటర్ వృద్ధి చెందటంతో పాటు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మానవులకు అవసరమైన ఆవశ్యక అమైనో ఆమ్లాలు కూడా ఉన్నాయి. దీనివల్ల చేపలను మనం ఉత్తమమైన జంతు సంబంధిత ప్రోటీన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చేపలకు సంబంధించినటువంటి పర్యావరణ సహిత కార్యక్రమాల్లో ఎలా మీరు భాగస్వాములు కావచ్చో మీ ఉపాధ్యాయుల సహాయంతో చర్చించండి. ఈ మత్స్య పరిశ్రమ పైన సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని తెలుసుకోండి.